Hi friends, welcome to Education Concepts. Friends, manaki choose kunte Postal Department lo grade 3 category lo manaki motor vehicle driver sambandhina post laki notification raavadam jarigindi. Ee video lo aithe nenu ee notification sambandhina details telichestanu. Aithe evaraithe video ni watch chestunaro valaki moodu task lu aithe unnai. First task choose kunte first time ee channel ki visit chestunte meer chustunna video kinda red color lo subscribe button untundi. Dani click chesi pakkana vache bell icon activate cheyadam dwara eppudikappudu updates pondagalaru. Adhe vidhanga video nachinatlayite video ki like cheyandi. Friends kuda information share cheyandi. ఇక వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా చూసుకుంటే మనకి 13 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్కి 6 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి సంబంధించి ఎటువంటి పోస్టు లేవు, ఓబీసీకి 4 పోస్టులు, ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి 2 పోస్టులు, టోటల్గా 13 పోస్టులు. అదేవిధంగా ఏదైతే అన్రిజర్వ్డ్లో 6 పోస్టులు ఉన్నాయో అందులో 1 పోస్ట్ని ఎక్స్ మనకి రిజర్వ్ అయితే చేశారు. అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అవి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే అప్లికేషన్ ఫిల్ చేసి పోస్టల్ ద్వారా అప్లికేషన్ని సెండ్ చేయాలి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 26 అనేది లాస్ట్ డేటు. అదేవిధంగా ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకి 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనల్ని పర్మనెంట్ అయితే చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకి శాలరీ చూసుకున్నట్లయితే 7th CPC ప్రకారం ఉంటుంది. అంటే మినిమం పే స్కేలు 19,900 నుండి మ్యాక్సిమం 63,200 రూపాయల వరకు ఉంటుంది. అంటే మనకి అన్ని అలవెన్సెస్లో కలుపుకొని స్టార్టింగే 27,000 నుంచి 30,000 వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఈ మ్యాక్సిమం 27 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతాయి. 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, 3 ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఎక్స్ఆర్ఎస్మెన్ ఉంటారో వారికి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ క్వాలిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదైతే గుర్తుంచుకోండి. ఇక అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇవి మనకి డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి మీకు హెవీ వెహికల్కి సంబంధించి, అదేవిధంగా లైట్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దానితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఒక 3 ఇయర్స్, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ హెవీ వెహికల్కి సంబంధించి, లైట్ వెహికల్కి సంబంధించి మైనర్ మెకానిజం అంటే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ బిగించడం లాంటి మెకానిజం అయితే వచ్చి ఉండాలి. అది కూడా గుర్తుంచుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్కి సంబంధించి మనకి 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఈ 40 మార్క్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ని అయితే క్యారీ చేస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఈ మనకి ఈ రిటన్ ఎగ్జామ్లో అర్థమెటిక్ ఉంటుంది, తర్వాత మనకి ట్రాఫిక్కి సంబంధించిన నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అదైతే గుర్తుంచుకోండి. రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పోస్ట్కి 5 అభ్యర్థులు చొప్పున మెరిట్ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదైతే గుర్తుంచుకుని నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక 30 మార్క్స్కి మనకి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ నడపడానికి సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే తర్వాత ఫైనల్గా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే మైనర్ మెకానిజం అని చెప్పాను కదా, ఆ మైనర్ మెకానిజం డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం, వాటిని స్పేర్ పార్ట్స్ని బిగించడం లాంటివి అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పూర్తిగా ఒక టేబుల్ ఫార్మాట్లు ఇచ్చారు, ఆ టైబుల్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్కి సంబంధించి 30, డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి 30. అయితే మనకి ఇక్కడ 100 మార్క్స్కి టోటల్గా ఈ టెస్ట్లు అయితే ఉంటాయి కదా. ఇక్కడ మనకి 33% ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్వాలిఫయింగ్, ఓబీసీకి చూసుకుంటే 37, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 40% అనేది క్వాలిఫయింగ్. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. అప్లై చేసేటప్పుడు ఏదైతే సెండ్ చేసిన అడ్రస్ ఉందో ఆ అడ్రస్ డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూర్ 560001 అనేది పిన్ కోడ్. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. ఫైనల్గా అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది కామన్. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కాకుండా ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది 400 రూపీస్. ఇది ఓన్లీ మనకి ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఇదైతే లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి టోటల్గా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ క్లియర్గా మొత్తం మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు.
ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. తర్వాత మీ నేమ్ని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అది రాయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ రాయండి, అది కూడా ఫుల్ నేము ఇంటి పేరుతో సహా. అది కూడా బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్. అదేవిధంగా మీకు ఏదైనా కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ఏదైనా వేరే ప్లేస్లో ఉన్నటువంటి అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ కూడా రాయండి. అది కూడా దానికి సంబంధించిన పిన్ కోడ్ కూడా. మీరు సిటిజన్షిప్ ఇండియా అయితే ఇక్కడ ఇండియా అని టిక్ చేయండి, లేకుంటే అదర్స్ అయితే అదర్స్ మీద టిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్. టోటల్గా ఈ విధంగా మొత్తం అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ కనపడుతున్నాయి కదా, ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే ఫిల్ చేసి మీకు అడ్రస్ డీటెయిల్స్ ముందుగానే తెలియజేస్తాను. అయితే మీకు అడ్రస్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. చాలామంది అడ్రస్ అయితే కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు, అడ్రస్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి అడ్రస్ అక్కడ నుంచి కూడా మీరైతే చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరో ఒకరికైతే వీడియో యూస్ అవుతుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో అయితే నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు.